పండంటి బిడ్డ కోసం స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడ జన్మకు పరిపూర్ణతను ఇచ్చేది మాతృత్వం. గర్భం దాల్చిన స్త్రీలు ఏ పరిస్థితుల్లోనైనా జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన స్త్రీలు అందమైన పాపాయికి జన్మనివ్వాలని కలలు కంటారు. ఆ కలలు నిజమై పండంటి పాపాయికి జన్మనివ్వాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గర్భిణీగా ఉన్నవారు తప్పనిసరిగా తమ శరీరంతో పాటు తమ కడుపులో పెరుగుతున్న శిశువు పోషణకు తగిన శ్రద్ధ తీసుకోవాలి. అన్ని విటమిన్లు సమృద్ధిగా ఉండే పౌష్టిక ఆహారం తీసుకోవాలి. రోజుకు 4 కప్పుల పాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. 1 గ్లాసుడు క్యారెట్ రసం, 1 కోడిగుడ్డు తినాలి. కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం వంటివి తగినంత రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 2 మల్టీవిటమిన్ టాబ్లెట్స్, కాల్షియం మొదలైన టాబ్లెట్స్ను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ప్రశాంత వాతావరణంలో ఉదయం, సాయంత్రం మనసుకు నచ్చిన వారితో కలిసి కబుర్లు చెబుతూ ఉత్సాహంగా నడవండి. వంకాయ, చామగడ్డ, కంద లాంటి కొన్ని రకాల కూరలు తినడం వల్ల కొందరికి ఎలర్జీ వస్తుంది. వాటిని వెంటనే గుర్తించి వాటిని తినడం మానేయండి. గర్భం నిర్ధారణ అయ్యాక డాక్టర్తో తరచుగా పరీక్ష చేయించుకోండి. శక్తికి మించిన పనులు చేయడం మానండి. మనసు, శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడే కడుపులో పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకని మనసుకు ఆహ్లాదాన్నిచ్చే సంగీతాన్ని, పాటలను వినండి. ఇష్టమైన మంచి పుస్తకాలను చదవండి. అంటే ఆధ్యాత్మిక పరమైన మీకిష్టమైన దైవానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పుస్తకాలు చదవడం వల్ల మనసు ప్రశాంతతే కాకుండా లోపల ఉన్న బిడ్డకు కూడా చాలా మంచిది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టైం ప్రకారం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినండి.